अमरावती मुद्दो డ్రోన్లు తిప్పి మరి ఎన్నో కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాష్ట్రం ఇవాళ మూడు రాజధానులు అనే మాట కేవలం విశాఖపట్నంలో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఈ 17 నెలలుగా అక్కడ దోచుకున్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి మార్కెట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళే కార్యక్రమం తప్ప ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ మొత్తం కూడా దోపిడీకి గురవుతూ ఉన్నాయి. అది విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదొంగ భూదోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోచుకున్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి ఇవాళ క్యాంప్ ఆఫీస్ పెడతాము. అయితే గెస్ట్ హౌస్ పేరు మీద 300 గదులు కట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా కోర్టు అనుమతి లేకుండా కోర్టు స్టే ఆర్డర్స్ ఉన్నా కూడా లెక్క పెట్టకుండా ప్రభుత్వం జీవోలు ఇచ్చి అక్కడ ప్రొక్లైమ్స్తో అంగీకరిస్తూ ఉందంటే న్యాయ వ్యవస్థల పట్ల ఏం గౌరవం ఉంది ప్రభుత్వానికి, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎన్నికల కమిషన్ పట్ల ఏం గౌరవం ఉంది అవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేశారు. శాసనసభ వ్యవస్థ అంటేనే గౌరవం లేదు. శాసనసభలోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అసభ్యంగా మాట్లాడారు, ఏ విధంగా బెదిరించే విధంగా మా 150 మంది లేగిస్తే మీ 20 మంది ఎక్కడ ఉంటారు అని శాసనసభలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలో అంటే శాసనసభ వ్యవస్థ మీద గౌరవం లేదు, కార్యనిర్వాహక వ్యవస్థలో చీఫ్ సెక్రటరీ డీజీపీ కూడా మరి న్యాయస్థానాలకు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా మరి ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం ఏదైతే ఉందో మీడియా వ్యవస్థ మీద దాడి జరిగి తనే ఒక అవినీతి పత్రిక ఛానల్ పెట్టుకొని ఇవాళ అన్ని వ్యవస్థల మీద ఆ మీడియాను అడ్డం పెట్టుకొని ఇవాళ దాడి చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మీడియా అంటే గౌరవం లేదు, న్యాయ వ్యవస్థలో మరి తీర్పుల మీద గౌరవం లేదు, ఇవాళ ఏ విధంగా దాడి జరుగుతూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటు ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల మీద దాడి జరుగుతూ ఉంది, 4 వ్యవస్థల మీద దాడి చేస్తూ ఉన్నారు. అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి తన అసమర్థతని చేతకానితనాన్ని పరిపాలన చేతగాక ఈ చేసే కార్యక్రమాల్లో భాగంగానే ఈ దుర్మార్గాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రేపు 300 రోజు పెద్ద ఎత్తున అన్ని మండల కార్యాలయాల ముందు కూడా ఈ మరి పెద్ద ఎత్తున అన్ని వాళ్ళ సిపిఐ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ సంఘాలు, అలాగే మాస్టర్స్, జేఎస్సి టీచర్స్ అన్ని సంఘాలు, అన్ని వర్గాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. అందరం కూడా రేపు ఇదే విధంగా ఏ విధంగా అయితే పరిరక్షణ ర్యాలీలో భాగస్వాములు అయ్యారో 300 రోజు రేపు కూడా మండల కార్యాలయం ముందు దీక్షలు తీసుకొని ఈ 300 రోజులుగా ఈ ఉద్యమం ఏ విధంగా నడిచింది, ఏ విధంగా రైతులు త్యాగాలు ఉన్నాయి, ఏ విధంగా మనం ఇక్కడే శాసనసభ ఏ వ్యవస్థలో అయితే ఒక నిర్మాణాలైన ఉన్న శాసనసభ భవనంలోనే సిఆర్డీఏ బిల్లు రద్దు చేయాలని తీర్మానాలు చేశారు. మనం కట్టిన సెక్రటేరియట్లోనే అక్కడే కూర్చొని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. We'll be right back.